న్యూస్ స్మార్ట్ టీవీ నేటి ముఖ్యాంశాలు భాగంగా అతి త్వరలో కొత్త మార్పులతో రాబోయే లైవ్ టీవీ 24x7 ఆర్జే టీవీ న్యూస్ స్మార్ట్ టీవీ శ్రీనివాస మెడికల్ ఆరోగ్య రెమెడీస్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో మీ స్మార్ట్ టీవీ ఆర్జే టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం స్థానిక ఎస్వి యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ 15 ఆగస్టు 2019 ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను స్థాపించారు. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వరుసగా 3 ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలు వెల కట్టలేనివని అన్నారు. వాలంటీర్లు అంటే జగనన్న సైనికులు అని, సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల ముందుటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు అని. ప్రతి నెల 1వ తేదీన సూర్యుడు కంటే ముందుగా అవ్వా తాతలకు, అర్హులైన ఇతరులకు వారి ఇళ్ల ముందుటకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని, జగనన్నకు మంచి పేరు తెచ్చేలా మీరు పనిచేస్తున్నారని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా మజ్రులుగా వారిని సత్కరించడం, నగదు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందని అన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముందుటకు తీసుకెళ్తున్న వాలంటీర్లకు నిజమైన వందనాలు అని తెలుపుతూ, ఇప్పుడు పురస్కారం పొందలేని వాలంటీర్లు పోటీపడి ఉత్తమ సేవలు అందించి వచ్చే సంవత్సరం పురస్కారం అందుకునేలా కృషి చేయాలని తెలిపారు. అలాగే కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇంతటి మంచి వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఏర్పాటు ఎక్కడా లేనే లేదని, గ్రామంలో ప్రజల ముందుటకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందించడంలో వాలంటీర్లు కృషి చేస్తున్నారని, వారి సేవలకు వెలకట్టలేమని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ఏర్పాటుతో గ్రామ వార్డు ప్రాంతాలలో పరిపాలన మరింత సులువు అయిందని, వాలంటీర్ల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. జిల్లాలో సేవా మిత్రకు 10751, సేవరత్నకు 215, సేవా వజ్రకు 35, మొత్తం 11001 మంది వాలంటీర్లు వారు అందించిన ఉత్తమ సేవలకు గాను సత్కారాలు పొందనున్నారని, అందులో నేడు జిల్లా స్థాయిలో కొంతమందికి సేవామిత్ర, రత్న, వజ్ర సన్మానాలు, పురస్కారాలు అందచేస్తున్నామని, నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో వార్డు స్థాయిలలో 10 రోజుల పాటు ఈ పురస్కార కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సునీత, డిఎల్డిఓలు సుశీలదేవి, వాణి, ఆదిశేషరెడ్డి, కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సేవా వజ్ర అలాగే సేవా రత్న విభాగాల కింద గుర్తించి వాళ్ళకి నగదు ప్రోత్సాహంతో పాటు మెరిట్ సర్టిఫికేట్ అందజేస్తున్న మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 102 సచివాలయాల్లో దాదాపు ఈరోజు మనం 22 మందికి సేవా రత్న వజ్ర అందజేస్తున్నాము, అలాగే 1700 మందికి సేవా మిత్రని అందజేస్తున్నాము. ఈ ప్రోత్సాహాలతో రాబోయే రోజుల్లో మరింత ఉత్తేజంగా వాలంటీర్లు అందరూ పనిచేస్తారని, ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా వారికి కావాల్సిన అవసరం. వాలంటీర్లకందరికీ కూడా వందనం. వాలంటీర్ల యొక్క వ్యవస్థ ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఇటువంటి వ్యవస్థను మనం చూడం. 50 ఇళ్ళ నుంచి 100 ఇళ్ళ లోపల ఒక వాలంటీర్ ఉండడం అనేది ప్రపంచంలోనే లేదు. అటువంటి గొప్ప వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీనివల్ల మనం ఏ కార్యక్రమం అనుకున్నా కూడా, ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా కూడా ప్రజల ముందుకి ఒక్క రోజులో తీసుకోగలుగుతున్నాం. వాళ్ళ యొక్క స్పందనను కూడా మనము ఒక్క రోజులో పొందగలుగుతున్నాం. ఇవంతా కూడా కేవలం మీ వల్లనే సాధ్యమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సైనికులైన మీరందరూ కూడా చక్కగా పనిచేస్తూ దేశమే తిరిగి చూసే విధంగా, మోడీ గారు సైతం దేశమంతా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి అని చెప్పేంత గొప్పగా ఈరోజు మీరు పనిచేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.
वरस मूडव संवस चक्कर प्रतिभा चूप्चा वाली सन्मान चेसी चिन्ह पारितोषिका इवाल अभी प्रति संवर।